హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కాచెల్లెల జంట హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ హత్యలో మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మంత్రగాడు సుబ్బరామయ్య పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు ఉన్నట్లు తెలుస్తుంది తాను వారింటికి వెళ్ళినప్పుడు పూజ గదిలో మరో వ్యక్తి కూడా ఉన్నాడని సుబ్బరామయ్య పోలీసులకు చెప్పాడు ఇంతవరకు పోలీసులు ఈ కేసులో మరో వ్యక్తి ప్రమేయం లేదని భావిస్తూ వచ్చారు సుబ్బరామయ్య వాంగ్మూలంతో కేసు తీరు మారిపోయే అవకాశం ఉంది సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన తర్వాత పోలీసులు మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది మదనపల్లెలో జరిగిన దారుణ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారగా మూఢనమ్మకాల ముసుగులో మునిగిన దంపతులే ఇద్దరు కూతుర్లను దారుణంగా కడతేర్చారు ఈ జంట హత్యల కేసులో రోజుకొక నమ్మర నిజం వెలుగులోకి వస్తుంది హత్యకు ముందు మల్లూరు పురుషోత్తం నాయుడు పద్మజ కూతుర్లు అలేఖ్య సాయిదివ్య దివ్య ఇన్స్టాలో చేసిన పోస్టులు అనుమానాలకు తావివ్వగా దానిపై పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు వర్క్ ఈస్ డన్ శివైస్ కమింగ్ అంటూ వారు సోషల్ మీడియాలో చేసిన పోస్టులను గుర్తించగా పునర్జన్మలపై విశ్వాసమే దారుణ హత్యలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు ఇంట్లో పెంపుడు కుక్కపై పురుషోత్తం నాయుడు భార్య పద్మజల పెద్ద కూతురు అలేఖ్య పునర్జన్మ ప్రయోగాలు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు అక్కా హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కుక్కను చంపి మళ్లీ అలేఖ్య తల్లిదండ్రులను నమ్మించగా అలేఖ్య మాటలు విశ్వసించిన తల్లిదండ్రులు పద్మజ పురుషోత్తం నాయుడు చిన్న కుమార్తె సాయి దివ్యపై అదే తరహా ప్రయోగం చేశారు అలేఖ్య తర్వాత తనను కూడా చంపేయాలని తల్లిదండ్రులకు చెప్పగా తర్వాత అలేఖ్యను కూడా తల్లిదండ్రులు చంపేసినట్లుగా తెలుస్తుంది చిన్న కూతురును మొదటిగా చంపి తర్వాత అలేఖ్యను చంపేసినట్లుగా తెలుస్తుంది చనిపోయిన చెల్లి ఆత్మను తిరిగి తెస్తానంటూ తన ప్రాణం తీయాలని అక్క అలేఖ్య కోరగా నవధాన్యాలు పోసిన కలసాన్ని అలేఖ్య నోట్లో పెట్టి ఆమెను తల్లి కిరాతకంగా హతమార్చినట్లుగా చెప్తున్నారు ఆ సమయంలో భర్త కూడా వారితోనే ఉన్నట్లుగా చెప్తున్నారు ప్రస్తుతం వీరు మదనపల్లె సబ్ జైల్లో ఉన్నారు కాగా దంపతులు ఇద్దరు నిన్నటి నుంచి ఆహారం తీసుకోవట్లేదని అధికారులు తెలిపారు ఈ క్రమంలో నిందితులను పరీక్షించిన వైద్యులు వారిని తిరుపతి రుయాకు తరలించాలని సిఫార్సు చేశారు వైద్యుల సూచనలతో పోలీసులు దంపతులు ఇద్దరిని తిరుపతికి తరలించే యోచనలో ఉన్నారు మదనపల్లె జైలు సూపరింటెండెంట్ న్యాయమూర్తిని ఈ మేరకు అనుమతి కోరారు ఇదిలా ఉంటే పోలీసుల అదుపులో ఉన్న నిందితులు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో భార్య భర్తలను పోలీసులు వైద్య పరీక్షలకు తీసుకెళ్లారు అక్కడ భార్య అరవడంతో భర్త పురుషోత్తం నాయుడు సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా ఆయన తన భర్తే కాదన్నట్లుగా ప్రవర్తించింది మూడు రోజుల క్రితం మూడ భక్తితో తన ఇద్దరు కూతుర్లను డంబెల్తో కొట్టి దారుణంగా చంపిన విషయం తెలిసిందే ఈ కేసులో పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి